నమస్కారం సత్యనుష్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణ ప్రగతిలో భాగంగా అభివృద్ధికి నోచుకొని 22 23వ వార్డు సమస్యలతో సతమతమవుతున్న వార్డు ప్రజలు విద్యుత్ శాఖలో పనిచేసే గుత్తేదారే విద్యుత్ దొంగతనానికి పాల్పడిన వైపు కేసు నమోదు చేసిన సంబంధిత విద్యుత్ అధికారి అక్రమ కట్టడాన్ని అడ్డుకున్న మున్సిపల్ అధికారి ఎలాంటి పనులు చేపట్టవద్దని నోటీసులు ఇచ్చినా యథేచ్ఛగా నిర్మాణం చేపడుతున్నవారు ఉత్తర తెలంగాణ వరప్రదాయం శ్రీరామ్ సాగర్ జలాశయంలో నిలకడగా నీటి పట్ట వెల్లడించిన అధికారులు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ 22-23 వార్డు సమస్యలను కౌన్సిలర్లు పట్టించుకోవడం లేదు. డ్రైనేజీ సమస్యను 22 వార్డులోకి వస్తుందని 23 వార్డు కౌన్సిలర్ వాదన, 23 వార్డులోకి వస్తుందని 22 వార్డు కౌన్సిలర్లతో వాదన. వార్డుల ప్రజలు మాత్రం సమస్యలతో సతమతమవుతున్నారు. 22-23 వార్డులోని డ్రైనేజీ సమస్య అస్తవ్యస్తంగా మారి మురుగునీరు రోడ్డుపై పారుతుంది. ఇందులో మిషన్ భగీరథ పైపులు అడ్డుపడుతుండటంతో చెత్తా చెదారం తట్టుకొని మురుగునీరు ఒకే చోట చేరి దుర్గంధాన్ని వెదజల్లడంతో కాలనీ వాసులు వ్యాధుల బారిన పడుతున్నారు. డ్రైనేజీలు పారిశుద్ధ కార్మికులతో శుభ్రం చేయవలసిన కౌన్సిలర్లు చోద్యం చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకున్నది ఎందుకోసం అని ప్రశ్నిస్తున్నారు. సమస్య ఎవరి వార్డులోకొచ్చినా పరిష్కరించే బాధ్యత ఇరు కౌన్సిలర్లకు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ ట్రాన్స్ఫార్మర్లు గద్దెలు కంచెలు వేసే ప్రవీణ్ అనే గుత్తేదారు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లోని ఆయన షాపుకు కరెంటు స్తంభం నుండి దొంగతనంగా కుండీలు పెట్టి వెల్డింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. సంబంధిత విద్యుత్ అధికారి ఏఏ శ్రీధర్ గుత్తేదారు ప్రవీణ్ పై విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేశారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ డిఈ ముఖ్తార్ను వివరణ కోరగా విద్యుత్ శాఖలో గుత్తేదారు ప్రవీణ్ పోర్టబుల్ వెల్డింగ్ మిషన్ కోసం డైరెక్ట్ పోల్ నుండి అక్రమంగా విద్యుత్ను వాడుతున్నాడని సమాచారంతో ఏఈ శ్రీధర్ను ఆదేశించడం జరిగిందని ఆయన తెలిపారు. చట్టవిరుద్ధంగా విద్యుత్ని దొంగలిస్తున్న గుత్తేదారు బండి ప్రవీణ్పై కేసు నమోదు చేయడం జరిగిందని డిఈ ముక్తార్ చెప్పారు. గత 6 నెలలుగా అక్రమంగా విద్యుత్ను దొంగలిస్తున్న గుత్తేదారు బండి ప్రవీణ్కు 7,800 రూపాయల జరిమానా విధించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసును ఎన్పీడీసీఎల్ పోలీసులు చూసుకుంటారని ముక్తార్ అన్నారు. గుత్తేదారు బండి ప్రవీణ్కు పలుకుబడి ఉందని రాజకీయ నాయకులు అండదండలు ఉండి గతంలో ఆర్మూర్ డిఈగా పనిచేసే రమేష్కు బదిలీ చేయించాడని ఆరోపణలు ఉండడంతో గుత్తేదారు బండి ప్రవీణ్కు 6 నెలల నుండి విద్యుత్ శాఖ చౌర్యం చేస్తున్న కేవలం 7,800 మాత్రమే జరిమానా వేసి చేతులు దులుపుకున్నారనే విషయం విద్యుత్ శాఖలో చర్చనీయంగా మారింది. నాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఏంటంటే, మా డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక కాంట్రాక్టర్ డైరెక్ట్ పోల్ నుంచి కరెంట్ వాడుకోవడం జరుగుతుంది, మీరు ఒకసారి ఇన్స్పెక్షన్ చేయించాలని వస్తే నేను జే శ్రీధర్ ఏఈ గారు ఏఈ ముక్తార్ ఏఈ గారు నాకు అందుబాటులో ఉంది, ఆయనకు ఇమీడియట్గా పంపించడం జరిగింది. అక్కడ వెళ్ళి చూస్తే అతను శ్రీ హరిహర ఎంటర్ప్రైజెస్ అని మా కాంట్రాక్టరే, ఆయన ప్రొపరేటర్ బండి ప్రవీణ్ కుమార్. ఆయన ప్రమిసెస్లో చెక్ చేస్తే నిజంగానే ఆయనకు మీటర్ ఉన్నా కూడా 2 చిన్న వెల్డింగ్ మిషన్స్, పోర్టబుల్ వెల్డింగ్ మిషన్స్ డైరెక్ట్ వాడుకొని
ఆ ఫెన్సింగ్ జాలీలు ఉంటాయి, దానికి వెల్డింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. అది చట్టవిరుద్ధం కాబట్టి ఏ గారు ఆ కరెంట్ దొంగతనం చేస్తున్న విషయాన్ని మరి కేసు బుక్ చేసి మాకున్న ఈక్విటీఎస్ పోలీస్ స్టేషన్కి కేసు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి దానికి అసెస్మెంట్ అమౌంట్ దాదాపు ఒక 5,525 రూపాయలు ఆయన మీద పెనాల్టీ వేయడం జరిగింది. ఫర్దర్ ప్రొసీడింగ్స్ మా పోలీస్ అథారిటీ ఈక్విటీఎస్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉంటారు, వాళ్ళు ఫర్దర్ ప్రొసీడింగ్స్ వాళ్ళు టేకప్ చేస్తారు. ఇది ఇంతవరకు అయితే ఇక్కడ జరిగిన విషయం మీకు తెలియజేస్తాను. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీలో పూర్తిగా రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపడుతున్నారని, ఫిర్యాదు మేరకు మున్సిపల్ సిబ్బంది అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు. ఇంటి యజమాని ఈ నోటీసును పట్టించుకోకుండా నిర్మాణాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీలో ఇంటి యజమాని 18 ఫీట్ల స్థలంను 30 ఫీట్ల రోడ్డును ఆక్రమించి 2 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ అనుమతి పొంది నడి రోడ్డులో ఇల్లు నిర్మాణం చేపట్టాడు. కాలనీవాసులు వ్యతిరేకిస్తూ జిల్లా పంచాయతీరాజ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఇంటి నిర్మాణాన్ని ఆపివేసిన సదరు యజమాని మళ్లీ నిర్మాణం చేపట్టడంతో కాలనీవాసులు మున్సిపల్ అధికారులకు తెలియజేయడంతో నిర్మాణం ఆపివేయాలని నోటీసును జారీ చేశారు. సదరు యజమాని మళ్లీ నిర్మాణం చేస్తున్నాడని సమాచారం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడం అడ్డుకుని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చిన అక్రమంగా నిర్మాణం చేపట్టిన సదరు ఇంటి యజమానిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఇంకా ఉండనంటే ఇటు ఇటు మూసేద్దామని చూస్తున్నాను. మెండోరా మండలంలోని పోచంపాడులో గల ఉత్తర తెలంగాణ వరప్రధాయినిగా పేరుగాంచిన శ్రీరామ్ సాగర్ జలాశయంలో నీటి నిల్వ నిలకడగా ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, నేడు ప్రాజెక్టులో 1070 అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు. పాల్కొండ మండల కేంద్రంలో నేడు 3వ విడత పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో రసాయనాలతో క్లోరినేషన్ చేయడం జరిగిందని, అలాగే గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో మురికి కాలువలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు. గ్రామ పంచాయత్ ఆశా హెల్త్ సెంటర్స్ ఆల్ క్లీన్ చేయడం జరిగినది. ఇది ఈరోజు కార్యక్రమంలో మన సర్పంచ్ మేడం గారు, మరి ఉప సర్పంచ్ గారు, మరి వార్డు మెంబర్స్, ఇంకా గ్రామస్ అధికారులు అందరూ పాల్గొని, అంజయ్యగౌడ్ గారు కూడా పాల్గొని దీని పరిశుద్ధంలో ప్రజలు భాగస్వామ్యమై ఈ సీజనల్ అంటువ్యాధులు రాకుండా పాల్గొన్న గ్రామ ప్రజలకు ప్రతి వార్డులో తిరిగి పారిశుద్ధ్య కార్యక్రమం చేస్తున్నాము. ఇటు కార్యక్రమంలో ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయాలని కూడా మేము అందరికి సహకరిస్తూ కోరుతున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలో నేడు 3వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు గ్రామంలోని వాటర్ ట్యాంకులను క్లోరినేషన్ చేయడం జరిగింది.
వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విలేకరుల సమావేశం నిర్వహించి తెలిపారు. మండల ప్రజలందరికీ వైద్యాధికారిగా నా విన్నపం ఏంటంటే, మనకి ఈ వర్షాకాలం మొదలైంది, దీనితో సీజనల్ వ్యాధులు, ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ఎలా ఉంటాయంటే, మనకి ముఖ్యంగా డయేరియాలు అంటే నీళ్ళ విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి ఇలాంటివి ఉంటాయి. అలాగే వైరస్ కూడా ప్రబలే అవకాశం ఉంది, చాలా రకాల వైరస్లు ప్రబలే అవకాశం ఉంది. దానితో జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే, ఈ జ్వరాలు మెయిన్గా మనకి మలేరియా ద్వారా కానీ, డెంగ్యూ ద్వారా కానీ, ఈ లేదా ఈ వైరస్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మలేరియా, డెంగ్యూ ఎందుకు వస్తున్నాయంటే, మనకి దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయని అందరికీ తెలుసు ఇది. అట్లాగే ఈ దోమలు ఎక్కడ పెరుగుతాయంటే, మనకి నీరు నిల్వ ఉండే చోట అవి గుడ్లు పెడతాయి, ఆ గుడ్ల నుంచి లార్వా పెరుగుతుంది. కాబట్టి అక్కడ ఆ నీటి నిల్వలు ఎక్కడా కూడా మన ఇళ్లలో ఎక్కడా కూడా ఉండకుండా చూసుకోవాలి. అట్లాగే మనము ఫ్రైడే రోజు డ్రైడేగా పాటించాలి. అంటే ఇప్పటివరకు మనకి మన ఇళ్లలో ఎక్కడైనా కూలర్లో కానీ లేదా టైర్లు ఉంటాయి, ఆ టైర్లలో నీళ్లు నిల్వడం ఉండడం కానీ లేదా కుండీలలో నిల్వ ఉన్న నీరు కానీ అవన్నీ పారబోస్తూ ఉండాలి. ఆ ఒక్కరోజు మొత్తం మనము డ్రైడేగా పాటించాలి. ఎందుకంటే అది మనకి లార్వా నుంచి స్కిన్గా అంటే దోమలాగా మారాడంటే మనకి 7 రోజుల సమయం పడుతుంది. ఈ చైన్ని మనం తెంపేయాలి. ఆ చైన్ తెంపేయాలంటే మనము నుంచి లార్వా నుంచి మళ్ళీ పెరగకుండా, అలాగే దాని ద్వారా వచ్చే వ్యాధులు ప్రబలకుండా ఆగిపోతాయి. సో అందరికీ విన్నపం ఏంటంటే, ఈ ట్రైడేను పాటిస్తూ అలాగే ఈ కరోనా కూడా ఇంకా వెళ్ళిపోలేదు, అందరూ మాస్కులు కూడా ధరించాలని, అట్లాగే భౌతిక దూరం పాటించాలని మండల వైద్యాధికారి గారు మన మండల ప్రజలందరికీ. పట్టణ ప్రగతిలో భాగంగా అభివృద్ధికి నోచుకొని 22-23 వార్డు సమస్యలతో సతమతమవుతున్న వార్డు ప్రజలు. విద్యుత్ శాఖలో పనిచేసే గుత్తేదారే విద్యుత్ దొంగతనానికి పాల్పడిన వైపు కేసు నమోదు చేసిన సంబంధిత విద్యుత్ అధికారి. అక్రమ కట్టడాన్ని అడ్డుకున్న మున్సిపల్ అధికారులు ఎలాంటి పనులు చేపట్టవద్దని నోటీసులు ఇచ్చినా యథేచ్ఛగా నిర్మాణం చేపడుతున్నవారు.
ఉత్తర తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్ జలాశయంలో నిలకడగా నీటి కొరత వెల్లడించిన అధికారులు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. నమస్కారం.